మహిళలకు సేవ చేయడమే కాదు మనుషుల్లో మానవత్వం కూడా ఉందని చాటుకున్నారు సామాజికవేత ముక్కెర తిరుపతి రెడ్డి జనగామ జిల్లా తరిగొప్పల మండలం అంక్షాపూర్ గ్రామంలో గత వారం రోజుల క్రితం ఇద్దరు పాడి రైతులకు చెందిన 9 పశువులు అనుమానాస్పద మృతి చెందగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతుల కన్నీటి బాధను చూసి అంక్షాపూర్ గ్రామానికి వెళ్లి రైతులను పరామర్శించి మానవత్వంతో 2 లక్షల విలువగల 2 పాడి పశువులను సామాజికవేత్త ముక్కెర తిరుపతి రెడ్డి రైతులకు అందజేశారు. తోటి మనిషిగా మానవత్వం చాటుకున్న ముక్కెర తిరుపతి రెడ్డిని అంక్షాపూర్ గ్రామ రైతులు సన్మానించారు. జనగామ జిల్లా తరిగొప్పల మండలం అంచాకూరు గ్రామంలో గత కొద్ది రోజుల క్రితము ఇద్దరు ఒక పేద రైతులై పాడి పశువులు అకాల స్థితిలో మరణించగా వారు నాకు ఒక చిన్న ఆ గ్రామంలో కొందరు మిత్రులు నాకు సమాచారం అందించగా నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో చూస్తే చాలా మంది ఆ పేద రైతులందరూ చాలా బోరున విలపించడంతో నేను దానికి చలించి ఈ పేద రైతులకు 2 పాడి గేదెలను మా సొంత దొడ్డిలో ఉన్న పాడి గేదెలను 2 అందించడం జరిగింది. దాంతోపాటు ఈ తరగొప్పల మండలంలో కానీ అదే రకంగా జనగాం నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా జనగాం జిల్లాలో ఎక్కడైనా కూడా ఎవరికి ఆపది వచ్చినా అన్ని వేళలు ఆదుకుంటా ఉన్నాను. 2004 నుంచి ఇప్పటి వరకు గత 14-15 సంవత్సరాల నుండి నేను పేదలకు అందుబాటులో ఉంటాను. ఎన్నో గ్రామాల్లో స్వచ్ఛందంగా మన సొంత డబ్బులతోటి వాటర్ ప్లాంట్ నిర్మించడమే కాకుండా పేద ఆడపిల్లలకు పుస్తమటల నిమిత్తం కూడా ఇవే కాకుండా కూడా ఎక్కడ ఆపదలు వచ్చినా కూడా వాళ్ళని ఆదుకుంటూ నేను ఈ జనగామ జిల్లా ప్రజలను ఆదుకోవడంలో ముందుంటానని చెప్పి నా సొంత డబ్బులతో ముందుంటానని చెప్పి నేను వీళ్ళందరి ముందు సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. గ్రామము మేము రోజు పాల డైరీతో బతికేటోళ్ళము పాల ఉత్పత్తితోటి. అయితే మాకు అకస్మాత్తుగా 9 గోదాలను చంపేశారు. దానివల్ల వాట్సాప్ల అలా పెట్టుట్ల మా తిరుపతి రెడ్డి సార్ గారు మాకు వచ్చి 2 పాడి పశువులు ఇచ్చారు. అది దాదాపుగా మాకు 5-6 లక్షల గోద నష్టమైనందున మా తిరుపతి రెడ్డి సార్ గారు మాకు 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. వాళ్ళ ఎప్పటికీ వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచిగా ఉండాలని మా దేవుని వేడుకుంటున్నాం. ఎప్పుడు వెళ్ళేలా మేము దేవుని వేడుకుంటూ ఉంటాము. మా ఆర్థిక సాయం ఎవరు చెప్పని వేడల వారు వచ్చి మాకు తెలియదు సార్ అటువంటిది మాకు వచ్చి ఆర్థిక సాయం 2 లక్షలు అందించిన వాళ్ళు పిల్లలు వాళ్ళందరూ మంచిగా ఉండాలని దేవుని వేడుకుంటున్నాము.